ఫిక్షన్స్ కార్నర్ ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజు మన వీడియోలో మా ఇంట్లో చిన్న చిన్న మొక్కలు ఉన్నాయండి ఆ మొక్కల్ని మీకు చూపిస్తాను అంటే మొక్కలు అంటే చాలా పెద్ద గార్డెన్ ఇవన్నీ కాదండి చిన్న చిన్నవి ఇంట్లోకి మనకి కరోనా టైంలో కూరగాయలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అయింది కదా అందుకే గుంటూరులో చిన్న చిన్న పాదులు పెట్టారు అవి మనకి की రెగ్యులర్ గా కావాల్సినవన్నీ కూడా ఇంట్లోనే మనం పెంచుకుంటూ ఉంటే ఆ మొక్కల్ని చూస్తే మనకి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి చాలా ఆనందాన్ని ఇస్తాయి వాటిని పెంచుకొని మనం వాడుకున్నప్పుడు చిన్న పిల్లల్ని ఎలా అయితే పెంచుకొని చూస్తామో మొక్కల్ని కూడా మనం అలాగే ప్రేమిస్తూ ఉంటాం అందులోనూ మొక్కలతో నాకున్న అనుబంధం మీ అందరికీ తెలిసిందే కదా నేను ఎక్కువగా మొక్కలకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను కాకపోతే అవన్నీ బతకవు ఎప్పటికప్పుడు చచ్చిపోతూ ఉంటాయి ఎందుకంటే వాటికి ఎండ గాలి వాటర్ ఇవన్నీ కూడా బాగా అవసరం సన్లైట్ అనేది చాలా చాలా అవసరం నాకు బాగా తెలిసింది బట్ ఇక్కడ కొంచెం ఎక్కువ నీళ్లు ఎక్కువైనా తక్కువైనా కూడా మొక్కలు చాలా చాలా ఎఫెక్ట్ అవుతాయండి వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రోజైతే మీకు వీడియోలో ఎలా పెంచుతున్నారు ఎన్ని పెంచుతున్నారు అనేది మీకు చూపిస్తాను తమ్ముడు దీంట్లో బాగా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడు ఏంటండి ఈసారి ఈ మొక్కలు పెంచే విషయంలో పిన్ని కూడా ట్రై చేసింది చాలా వరకు మొక్కల్ని పెంచడానికి ఆ తర్వాత నేను వెళ్ళిన తర్వాత కొన్ని మొక్కల్ని తీసుకొచ్చి వేశాను కానీ వాటిని నేను షూట్ చేయలేదు ఎందుకంటే నేను జస్ట్ ఒక వన్ వీకే ఉన్నాను అక్కడ త్రీ డేస్ దాదాపు త్రీ డేస్ వరకు మాకు ఫంక్షన్స్తో సరిపోయింది ఇంకొక త్రీ డేస్ షాపింగ్తో సరిపోయింది ఇంక వెంటనే బయలుదేరి వచ్చాము వచ్చే ముందు నేను కొన్ని పూల మొక్కల్ని క్రాటన్స్ని తీసుకొచ్చి అంటే ఇప్పుడు కొంచెం ఫ్లవర్స్ వస్తాయి కదండి క్రాటన్స్లో ఎక్కువ కాలం బతుకుతాయి ఈ సీజన్లో వాటిని తీసుకొచ్చి వేశానన్నమాట వాటిని ఫొటోస్ వీడియోస్ అయితే తీయలేదు ఈసారి వెళ్ళినప్పుడు మీకు తప్పకుండా షేర్ చేస్తాను ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్ ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా ఆ నోటిఫికేషన్ మీకు వస్తుంది మొక్కలు అనేటప్పటికి ఫస్ట్ ప్లేస్ అందులోనూ ఈజీగా పెరిగేవి మనీ ప్లాంట్ అండి ఫస్ట్ ప్లేస్ దానికే వస్తుంది పిన్ని చాలా కష్టపడి వీటికి తీగలు కట్టి వాటిని ఎటు నుంచి ఎటువైపు వెళ్ళాలి అనేది ప్లాన్ చేసి అలా పెంచిందనమాట మొత్తం కారిడర్ అంటే బాల్కనీ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇప్పుడు మా బాల్కనీలో నుంచి బయటికి చూస్తే ఇలా కనిపిస్తుంది అంతకుముందు చూడండి అక్కడ ఒక సొరకాయ కూడా కనిపిస్తుంది మా పక్కన ఏంటంటే ఇప్పుడు ఈ ప్లేస్ అంతా కూడా పెద్ద కాలువ ఉంటుందండి పక్కన మురికాలువ అనమాట అది పారుతూ ఉంటుంది ఎప్పుడు దానివల్ల దాంట్లో నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల మాకు మొక్కలు పెరిగేవి కాదు సో మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళందరితో మాట్లాడి ఏం చేశారంటే మొత్తం దాన్ని సిమెంట్ దిమ్మలు ఉంటాయి కదండి వాటితో కవర్ చేశారు మధ్య మధ్యలో చిన్న ప్లేసెస్ వదిలిపెట్టేసి ఎప్పుడన్నా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే క్లీన్ చేసుకునేలాగా వీలుగా పెట్టారనమాట దానికోసమని బాబాయ్ ఏం చేశారంటే అక్కడ ఆ ప్లేస్ వరకు షెడ్ వేపించి దాంట్లో మొక్కలు వేపించారు పిన్ని ఏం చేసిందంటే ఆ మొక్కల్ని అక్కడ చిన్న ప్లేస్ కుండీలు పెట్టేసి దాంట్లో నుంచి పాదులు పెట్టింది చిన్న ప్లేస్ ఉందిలేండి అక్కడ మట్టివి మీకు కిందకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఆ మట్టిలో పాదులు పెట్టేసి ఆ పాదుల్ని ఆ షెడ్ పైన మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసింది పిన్నికి కూడా చాలా ఇంట్రెస్ట్ అండి మొక్కలంటే ఇది వా మొక్క తమ్ముడు తీసుకొచ్చి వేసాడనమాట విజయ్ అది చూడండి ఇది తీగలాగా పాకేదంట ఇది ఈ వామ్ మొక్క తీగలాగా పాకుతుందంట కొన్నేమో మొక్కలాగా ఎదుగుతాయటండి చెట్లలాగా కొన్నేమో ఇలా తీగలాగా పాకుతాయట వామ్ మొక్క కూడా బాగా వచ్చింది ఇందులోనేమో కొత్తిమీర వేసిందంట కొత్తిమీర మెంతులు మెంతి ఆకు అదే అండి మెంతి కూర అంటాం కదా అది చూడండి కొత్తిమీర నేను వచ్చినప్పుడు చిన్న చిన్నవి ఉన్నాయండి త్రీ డేస్లో చాలా బాగా పెరిగింది కొత్తిమీర చాలా తొందరగా రాదండి అసలు పిన్నికి బాగా వచ్చింది ఎండ కొంచెం బాగా తగులుతుంది కదా ఇక్కడ కూడా బీరకాయో చిక్కుడుకాయో ఏదో వేసింది మొక్కలు గింజలు వేసిందండి అవి కూడా వస్తుంది ఇప్పుడిప్పుడే చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి ఇవి ఇందులో కూడా వేసింది ఇవి పాకేవి మనకి తీగల్లాగా తీగ మొక్కలు ఉంటాయి కదండి అవి బాగా వేసింది అనమాట అవైతే మనకి సీజనల్గా ఏ పాదంటే అది వస్తుంది దాన్ని బట్టి ఆ గింజలన్నీ తెప్పించి వేసింది కుండీల్లో చూడండి మేము వచ్చినప్పుడు ఇది చాలా చిన్నదండి సొరకాయ పాదు దీంట్లోనే బీరకాయ అలాగే కాకరకాయ కూడా వేసింది మూడు రకాలు వేసింది అనమాట సొరకాయ ప్రస్తుతానికి
రన్ అవుతుంది. బీరకాయ కాకరకాయ ఆల్రెడీ అయిపోయినాయటండి, వాటి టైం అయిపోయింది, ఇంకా ఒక్కొక్కటి తీసేస్తుంది. ఇవి నెక్స్ట్ సొరకాయ కూడా తీసేసి వేరే పాదులు వేస్తానని చెప్పింది. ఇంకా సొరకాయ తిని తిని వాళ్ళకు కూడా బోర్ కొట్టిందంట. అందుకే సొరకాయలు మనకి పాదు పాకే కొద్దీ అండి మనకి బాగా పిందెలు వస్తాయి కదా, వాటిల్లో అన్ని పిందెలు పెరగవటండి, చాలా కొద్దిగా పెరుగుతాయి, చాలా వరకు మాడిపోతుంది అన్నమాట. ఇది నందివర్ధనం చెట్టు, ఇది మా ఇల్లు కట్టిన దగ్గర నుంచి కూడా ఉంది. మా చిన్నప్పటి నుంచి కూడా మేము ఆ చెట్టును చూస్తూనే ఉన్నాం. ఇది ఖాళీ ప్లేస్, అదేమో కాలో పైన ఉందన్నమాట. ఈ ఖాళీ ప్లేస్లోనే మేము ఎక్కువ మొక్కలు వేసుకునేవాళ్ళం చిన్నప్పటి నుంచి కూడా. ఇక్కడే మొక్కలన్నీ అంటే ఇదే ప్లేస్, చిన్న గేట్ ఉండేది, దాన్ని తీసుకుని లోపలికి వచ్చేవాళ్ళం. ఇందులోనే ఇప్పుడు కరివేపాకు, వంకాయ చెట్లు, బొప్పాయి అన్నీ వేసింది. ఇక్కడ చూడండి వంకాయ, ఇవన్నీ మీకు అటు వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఈ పాదు కూడా బాగా వచ్చిందండి, అసలు షెడ్డు పైన మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది. దీంట్లో ఒక చిన్న చిన్న సొరకాయలు అయితే బాగా కనిపిస్తున్నాయి. ఈ పెద్దది ఒకటి ఉందండి ఆ పైన, అది కూడా చూపిస్తాను తర్వాత. ఇది కార్ షెడ్, కార్ షెడ్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది చెట్టు అంతా కూడా. ఇప్పుడు పీకేస్తారు మొత్తం. ఇప్పుడు నేను పైనుంచి చూపిస్తున్నానండి మీకు. ఈలోపు ఇక్కడ మా మర్దల లిఖిత టిఫిన్స్ అన్నీ రెడీ చేస్తుంది అన్నమాట. టిఫిన్స్ వాటితో పాటు అమ్మమ్మ కూడా ఉంది అక్కడ. అమ్మమ్మ ఆల్రెడీ టిఫిన్ చేస్తుంది. అమ్మమ్మకి రెగ్యులర్ అండ్ బాగా అలవాటైన ప్లేస్ అన్నమాట, కిచెన్లోనే కూర్చుని తింటుంది. ఎప్పుడైనా ఎవరు లేనప్పుడు డైనింగ్ టేబుల్ మీదకి వస్తుంది, కానీ మ్యాక్సిమం మాత్రం కిచెనే. ఈ మాప్ మీకు స్పెషల్గా చూపిద్దాం అనుకున్నానండి, కానీ చూపించలేకపోయా, నాకు టైం సరిపోలేదు వీడియో షూట్ చేయడానికి. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను, బాగా బాగా యూస్ఫుల్ అన్నమాట. ఇక్కడికి ఎందుకు వచ్చాము అన్నట్టే ఇక్కడ చూడండి కింద మా చిన్న తమ్ముడు చెల్లి వీళ్ళిద్దరూ కలిసి పైన రేకుల మీద ఉన్న ఒక సొరకాయని కోద్దామని చూస్తున్నారు. అది ఎప్పుడు మేము వచ్చినప్పటికే అది బాగా పెద్దదైపోయింది. ఇప్పుడు మేము కోసే టైంకి అది ముదిరిపోయిందండి. చాలా తొందరగా ఎదుగుతున్నాయి ఇవి సొరకాయలు, చాలా చాలా తొందరగా ఎదుగుతున్నాయి. చూడండి వాడు అది తీసుకోవడానికి ఎంత కష్టపడుతున్నాడో. ఆ పైదాకా ఎక్కాలి కదా, అందట్లేదన్నమాట. అక్కడ గోడ లేదు, అయినా కూడా మనకి నిచ్చెన లాంటి స్టూల్స్ వస్తున్నాయి కదండి, ఆ స్టూల్ వేసుకునే ఎక్కాడు. అది లాగుతుంటే చాలా వరకు ఆ చెట్టు తీగలన్నీ కూడా తెగిపోయినాయి, అంత బాగా స్ప్రెడ్ అయిపోయింది కదా. పోన్లే తెగితే తెగిందిలే పర్వాలేదు, ఇప్పటి వరకు చాలా కాయలు వచ్చినాయి కదా, పోతే తీసేద్దాంలే ఆ నంది పిండి కూడా. ఇంకా అందుకోసమే అలా తీసి తెంపుతూ దగ్గరికి లాగుతున్నాడు అన్నమాట. అక్కడ వాళ్ళు కుస్తీ పడుతున్నారు. ఇప్పుడు యాక్చువల్గా టైం ఎంత అయిందో తెలుసా అండి గుంటూరులో? ఇప్పుడు జస్ట్ 6:37 అయింది. అంతవరకే అండి, ఆ రెండింటి మధ్యలోనే ఉంది టైము. అప్పటికే చలికాలంలో ఎండ చూడండి ఎలా ఉందో, మంచు కూడా మనకేం కనిపించట్లా. గుంటూరులో ఈ క్లైమేట్ లేకపోతేనే అది గుంటూరు కానట్టు అవుతుందండి. గుంటూరులో ఖచ్చితంగా ఎండ అనేది ఉంటుంది, ఎండ లేకపోతే అది గుంటూరు పరువు తీసేసినట్టే. అందుకే గుంటూరు అనేటప్పటికీ మనకి ఎండ కారం ఇవే గుర్తొస్తాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటో, ఈ బజ్జీలు పునుగులు కూడా బాగా గుర్తొస్తాయి గుంటూరు అనేటప్పటికీ. వాళ్ళ కుస్తీ అలా సాగింది. ఇంక ఇప్పుడు ఒక తీగను అలా పట్టుకున్నాడు, మళ్ళీ పిన్ని పైనుంచి కిందకి వార్నింగ్ ఇస్తుంది, కింద మొక్కలు ఉన్నాయి వాటిని ఏమైనా తొక్కితే మాత్రం ఊరుకోనని. చాలా జాగ్రత్తగా పెంచుతుంది. చూడండి ఆ మొక్కల్లో నుంచి మనకి కింద పువ్వులు కూడా కనిపిస్తున్నాయి, నందివర్ధనం పువ్వులు. చాలా వరకు కొమ్మలు ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటుంది, కట్ చేసిన తర్వాత అలా పెరుగుతుందండి జాగ్రత్తగా. ఆ స్టూల్ కూడా పెద్దగా హైట్ లేదండి, దానివల్ల అందలేదు. మొత్తానికి అయితే లాగాడు, అది వచ్చింది బయటికి. కానీ అవి దేనికి పనిచేయదండి, మళ్ళీ వచ్చే సంవత్సరం విత్తనాలకే పనికొస్తుంది. ఇంకా విత్తనాల కోసమే ఉంచేసింది అనమాట. ఇంక పక్కన అది బాగా ముదిరిపోయింది, చూడడానికి చాలా పెద్దగా ఉందన్నమాట. ఇంక కింద నుంచి చూపిస్తుంది ఇంత ఉంది అదే అని, చాలా ముదిరిపోయింది అని చెప్తుంది. ఇంకోటి ఇక్కడ ఉంది కాయ, దాన్ని కూడా కోస్తానని చెప్తుంది. ఫస్ట్ మనం చూసాం కదండి కార్ షెడ్లో, అది దాంతో మేము ఒక హల్వా చేసాము, అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఆ హల్వా కూడా. ఇందులో మీకు అక్కడక్కడ మా కాన్వర్సేషన్ కూడా వినిపిస్తూ ఉంటాను, చూడండి ఎంత ఫన్నీగా ఉంటుందో.
ఇలా హార్వెస్టింగ్ ఎంత బాగుంటుందో కదండి, అసలు చాలా చాలా బాగుంటుంది కదా, చూడండి ఎంత ఉందో అది. ఆనందమే వేరు, కానీ దేనికి పనికి రాలేదు. నెక్స్ట్ ఇయర్ విత్తనాలకే అంత లేట్ చేసాం. ఇది బుజ్జిది అనమాట, బుజ్జిది కట్ చేసుకుని వచ్చాం. దాంతో ఏం చేసామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదండి ఈరోజు వీడియో. మా మొక్కలు ఇవన్నీ చూసారు కదా, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. చిన్న వీడియో అయినా కూడా మాకు అందులో చాలా ఆనందంగా ఉంటుంది. అందరం కలిసి ఉన్నాం కదా ఈ టైంలో, అందుకే చిన్న చిన్న క్లిప్పింగ్స్ ని నేను వీడియో తీశాను, వాటిని మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మౌనిక.